Hey, namaste, welcome to my channel Vasumati's Vlogs. Nenu kappulla tintunnadi semiya andarki telisinade, but semiya adugu antindandi light ga kinda padeddam anukunnanu okkasari taste chesanu ela undani super ga undandi nijanga light ga itla ginne kantukipoyindannamata koncham water ayipoyina ga alage unchatam valla chaala chaala taste ga undi normal semiya upma tine danikante kuda సూపర్ గా ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైనా మీకు అలా అడుగు అంటున్నది అయితే తినండి, నాకైతే చాలా బాగా నచ్చింది. సేమియానే కాదండి, ఇలాగా మనం అన్నము వార్చుకున్నప్పుడు కానీ ఎగరబెట్టుకున్నప్పుడు లైట్గా కింద రెడ్డిష్ అవుతుంది, ఇలా బ్రౌన్ కలర్ లైట్గా అయినప్పుడు దానికి తీసుకొని చక్కగా నెయ్యి వేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. నాకు భలే ఇష్టము అన్నం అలా తినడం అనేది. చిన్నప్పుడు మా చిన్నమ్మ వాళ్ళ పుట్టింటికి వెళ్ళినప్పుడు గుంటూరులో వాళ్ళ ఇంట్లో తిన్నది నాకు ఎప్పుడు గుర్తొస్తుంటుంది. సో అందుకని అక్కడ తినేవాళ్ళం అన్నమాట, అందరికి అట్లా నెయ్యి వేసి పెట్టేవాళ్ళు. సో నాకు అది నచ్చేది. అప్పుడు పెద్దగా అయ్యాక ఆ టేస్ట్ అలాగే గుర్తుండి ఎప్పుడన్నా అలా పని కట్టుకొని అడుగంటున్నది అయితే మరమరాలు ఉప్మా చేసుకుంటాం, అది కూడా భలే ఉంటుంది. కొంచెం కింద అడుగంటినట్టయితే నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా సేమియా చాలామందికి పొడి పొడిగా రాదని అనుకుంటుంటారు, నేను చేసే సేమియా మా ఇంట్లో అందరికి ఇష్టము. సేమియా చాలా మటుకు ముద్దగా ఉంటుంది, ఎందుకంటే సేమియా ఉడకడం అయిపోయినాక ఆఫ్ చేసి మూత పెడతాం కదా, మూత పెట్టి అట్లే వదిలేయకూడదు అన్నమాట. దాన్ని ఎవ్రీ 3-5 మినిట్స్కి ఒకసారి అలా కలిపి పక్కకు రావాలి, అప్పుడే చాలా పొడి పొడిగా వస్తుంది. నేను కూడా ఇవాళ ఏమైందంటే ఇంకా హడావిడిగా ఇది అడుగు అంటినట్టు అయిపోయింది కదా, దాని నుండి హాట్ ప్యాక్కి షిఫ్ట్ చేసేసి వదిలేశాను. సో నాది కూడా కొంచెము అంటే ఇట్లా ఓపెన్ చేయంగానే బాక్స్లో పొడి పొడిగా ఉండదు. చాలామందికి సేమియా పొడి పొడిగా ఉప్మా రాదని అనుకుంటుంటారు. సో నేను మిగిలిపోయిన నీళ్ళన్నము తిని కొంచెం సేమియా తిన్న బాగా ఎంజాయ్ చేశాను. రెండు ఇష్టమైన ఫుడ్స్. సేమియా అప్పుడు కూడా చాలామంది డైరెక్ట్గా ఉప్మా చేసేస్తారు, పెన్నంలో ఉట్టిగా బ్రౌన్ కలర్ వేయించి వేసుకోండి, సూపర్గా ఉంటుంది. నాకు ఎంటీఆర్ సేమియానే నచ్చుతుంది. నాకు కొంచెం బామినోలో స్టార్చ్ ఎక్కువ ఉన్నట్టుంటుంది, దొరకకపోతే అదే తీసుకుంటా, కానీ ఎంటీఆర్ సేమియా బాగుంటుంది. మళ్ళీ రోస్టెడ్ సేమియాతో అంత బాగుండదు, చాలా టైం పడుతుంది ఉడకడం. దీన్నే రోస్ట్ చేసుకొని మనం ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మన చూడండి, నాది అలా కొంచెం ముద్దలాగైంది, లేకుంటే నా సేమియా అలా అవ్వదన్నమాట. చక్కగా మా పిల్లలకి చాలా ఇష్టం, ఇలా పుట్నాలు కారం పొడి ప్లస్ అవగాయ వేసుకొని తింటాము. ఆయిల్ కొంచెం ఎక్కువైనా సేమియా తినలేము, టమాటా వేస్తానన్నమాట. ఇంకా ఊరు నుండి తెచ్చుకున్న రేగిబడలు ఉన్నాయి కదా, అవి బెల్లంవి కొంచెము ప్యాకింగ్ తీసేసరికి ఒకటి పురుగు కనిపించింది, మళ్ళీ ఎండలో పెట్టేసరికి ఒక పురుగు కనిపించింది. ఇంకా అలా పురుగు ఇప్పుడే కనిపిస్తే అందులో మళ్ళీ ఇంకా తొందరగా పడుతుంది అనేసి, ఎందుకంటే కొరియర్లో వచ్చేసరికి టైం పట్టింది. అక్కడికి పాపం నా కజిన్ రోజు ఎండ పెడుతూ ఉన్నాను అన్నది ప్యాక్ చేసే వరకు కూడా. ఈచ్ 5 రూపీస్ పడ్డదండి ఇది ఊరు నుండి తెచ్చుకున్నది. సో నే 100 అనుకుంటా తీసుకుంది, ఇవి 100, అవి 100, కారంవి 100, తీయవి 100. తీయవి నేను చిన్న పాప తినాలని తీసుకున్నాము, బట్ ఆమె కారమే తింటుంది. సో ఇవి ఇన్ని రోజులు ఎండబెట్టి అలా లోపల పెట్టడం బయట పెట్టడం, ఇంకా ఆఖరికి ఫ్రిడ్జ్లో పెడతానంటే మా వారు ముద్ద అవుతుంది అన్నారు. సో అవునులే బెల్లం కదా అనేసి ఏం చేశానంటే బటర్ పేపర్ వేసి ఇలా ఒక్కొక్క లేయర్ పెట్టి పెట్టుకుంటున్నా. ఇది టప్పర్ వేరు ఫ్రీజర్ మేట్ అంటారండి, ఇది పల్చగా ఉంటుంది, ఫ్రీజర్ కోసం తయారు చేసినది. యాక్చువల్గా ఫ్రీజర్ మేట్ వచ్చేసి ఫ్రీజర్కే వాడాలి అంటారు, బట్ ఫ్రిడ్జ్కి కూడా వాడచ్చు, సూపర్గా పనిచేస్తుందండి. కూల్ అండ్ ఫ్రెష్ వాడతారు యాక్చువల్గా ఫ్రిడ్జ్కి, కూల్ అండ్ ఫ్రెష్ మెటీరియల్ అంటే కూల్ అండ్ ఫ్రెష్ అని మా వాళ్ళు ఇస్తుంటారనమాట. అందులో కంటే కూడా ఇందులో చాలా రోజులు ఆకుకూరలు కానీ నిల్వ ఉంటాయి, కావాలంటే మీరు మీ దగ్గర ఉంటే ట్రై చేయండి, లేదా టప్పర్ వేర్ కొనేటప్పుడు వాళ్ళని అడగండి. ఎవరైనా కొనేది ఉంటే ఫ్రిడ్జ్కు ఫ్రీజర్కు అన్నీ ఫ్రీజర్ మెట్ కొంటే ఎలా కావాలో అలా వాడుకోవచ్చు. సో ఇంకా అన్నీ ఇలా బటర్ పేపర్ వేసి పెట్టాను, 1 ఇయర్ అంతా తినొచ్చు అండి చక్కగా. ఇంకా నాకేంటంటే ఏదైనా టప్పర్ వేర్లో పెడితేనే దాన్ని ఫ్రెష్నెస్ ఉంటుందని ఒక పిచ్చి ఫీలింగు. ఇంకా నాకు గాజు సీసా కూడా అంత కంఫర్ట్ అనిపించదు, పెద్దగా ఏం వాడనులే గాజు సీసాలో, ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఈ మధ్య వాడుతున్నాను. బట్ నాకు టప్పర్ వేర్లో పెట్టానంటే మనశ్శాంతి, ఇంకా అది పాడవ్వదు అని. సో ఫ్రిడ్జ్లో పెట్టడానికి
ఇందులో పెట్టి ఫ్రీజర్లో పెట్టేశాను. టప్ ఫ్రీజర్లో పెడితే మళ్ళీ ఏమన్నా వెట్ అవుతుందేమో అని కింద ఫ్రిడ్జ్లోనే పెట్టా. ఇంకా కారం రేగుబడలు ఉన్నాయి, అవి ఏం చేశానంటే ఇప్పుడు ఎక్కువ ఎక్కువ ఇలా అన్ని స్టోరేజ్ తెచ్చుకోవటం వల్ల నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పెద్ద బాక్సులు సరిపోవట్లేదు. అన్నీ ఇట్లా ఎక్కువ చింతపండు దొరకదని ఎక్కువ తెచ్చుకుంటాం ఇక్కడ. తర్వాత ఇట్లా మరమరాలు, ఈ రేగుబడలు చూడండి, చింతపండు కింద పెట్టి ఆ డబ్బాలో పెట్టేసేలాగూ రెండు పులిపే కదా అనేసి. మా ఫ్రెండ్ చెప్పింది చింతపండు పురుగు పట్టకుండా ఉండాలంటే కల్లుప్పు చింతపండులో స్ప్రింకిల్ చేసి పెట్టమన్నది. సో రేగుబడలు కూడా ఎందుకైనా మంచిదే, ఉప్పు పడితే నష్టమేముంది కదా అని అలా వాటికి కూడా కారం రేగుబడలు ఇలా వేసి పెట్టానండి. మాకు బాగా ఇవి ఇష్టం అండి, బాగా తింటాము. చిన్నపిల్లలే కాదు, కొంచెం ఎప్పుడైనా టైంపాస్కు, మనకు యాక్చువల్గా ఆకలి అవ్వడం కంటే కూడా టైంపాస్కు నోట్లో ఏమన్నా తినాలనిపిస్తుంటుంది. ఇంకా బట్టలన్నీ ఐరన్, స్కూళ్ళు తెరిచారు కదా మా పిల్లలకు, ఐరన్ రోజు చేస్తాం ఇద్దరు పిల్లలకు. బట్ ఈ మధ్య 1 ఇయర్గా మా వారే చేస్తున్నారు, వాళ్ళకి ఎప్పుడు స్కూల్కి వెళ్తే. ఇంకా నేను తీసేసుకున్నాను ఆ డ్యూటీ. దీనివల్ల నాకు ఏం బెనిఫిట్ అంటే, స్కూల్ ఉంటే వీళ్ళు ఐరన్ చేసినప్పుడంతా నా చీరలు, నా డ్రెస్సులు ఏమున్నాయో అన్నీ వేసుకొని చేస్తాయి. ఎందుకంటే పిల్లలవి కంపల్సరీ వీక్లీ 3 టైమ్స్, ఆ 2 టైమ్స్ కంపల్సరీ చేస్తాం కూర్చొని. సో అప్పుడు నావి కూడా చేసేసుకోవచ్చు. నేను ఎప్పుడు కూడా పట్టు చీరలు కానీ ఏవి కూడా పెళ్ళైనప్పటి నుండి ఐరనే ఇవ్వలేదు, అన్నీ నేనే చేసుకునేదాన్ని. మా చిన్నదానికి ఐరన్ వాళ్ళ నాన్న చేస్తేనే నచ్చుతుంది అన్నమాట, ఎందుకంటే ఆయన ఒక 20 నిమిషాలు చేస్తాడు ఒక్కొక్క డ్రెస్, నేను 5 మినిట్స్లో చేస్తాను. నేను రెగ్యులర్గా అన్నీ చేసేదాన్ని. వాళ్ళకి ఏంటంటే ఫుల్గా దోబీ చేసినట్టు ఫోల్డింగ్స్ ఉండాలన్నమాట. నేనేమంటాను, రోజు వేసుకొని వాష్ చేసేదే కదా, ఏమన్నా 2 రోజులన్నా వేస్తారా మేము అంత పర్ఫెక్ట్గా ఐరన్ చేయడానికి, రింకిల్స్ రాకుండా చేస్తాం అంతే కదా అనేసి అరుస్తుంది. అందుకని వాళ్ళ నాన్నత అప్పుడప్పుడు చేయించుకుంటారు. ఇంకా నాకు ఓపిక, నాకు ఇదే పని తప్పింది కదా అని ఊరుకుంటా. ఇంకా చుడిదార్లు అన్నీ వైట్ పట్టలు కదా, చిన్నదానికి నిన్న నేను చెప్పిన ఈ మధ్య అస్సలు ఒక్క వైట్ డ్రెస్ మీద ఒక్క మరక వేసుకోవట్లే అక్కనే వేసుకుంటుంది. బెంగళూరులో అయితే ఈమె మురికికి టీచర్లతో నేను తిట్లు తినేదాన్ని అన్నమాట. చూడండి, చాకల్లాగా నీట్గా మరతేసి పెట్టాను నేను కూడా. నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి ఐరన్ చేస్తే. అంటే ఈ పనులన్నీ కూడా నేను పెండింగ్ పనులు, ఓన్లీ వంట చేస్తే నాకు హ్యాపీ ఉండదు. ఇవన్నీ చేసుకుంటేనే నేను ఎంత పని చేశానన్న ఫీలింగ్. ఇలా శారీస్ కూడా అన్ని డైలీ వేర్వి కూడా నేను ఐరన్ చేస్తాను, ఎందుకంటే కట్టుకుంటే అందంగా ఉంటాయి కాటన్ శారీస్. ఈ సమ్మర్లో నాకు కొంచెం ఐరన్ ఎక్కువ ఉంటుంది. సారీ, ఇది కేరళ కాటన్ కదా, జర్రీ ముడుచుకుంటుంది. సో నేను డైలీ వాడుతున్నాను, అందుకనేసి బయటికి వెళ్ళాలంటే ముడతలు ఉందనేసి వేరే చీర మార్చుకొని వెళ్తాం. నేను అలా మార్చుకోను అన్నమాట. ఇంట్లో ఏ డ్రెస్తో ఉంటే దాంతోనే బయటికి వెళ్ళిపోతా డే టైము. ఏమన్నా ఈవినింగ్ అయితే మార్చుకుంటా, కానీ డే టైం అయితే ఇంకా ఇంట్లో బట్టలతోనే అలా బయటికి వెళ్ళిపోతాను. ఎందుకు చెప్తున్నానంటే, మనం బయట వేయలేని ఇంట్లో బట్టలు బయటికి వెళ్ళలేనప్పుడు అది పాత బట్ట కింద చెప్తున్నా. మనము ఇంట్లో వాడిన చీరతోనే బయటకు వెళ్ళాలి, అప్పుడే అది మంచి బట్ట. అంటే అలాంటి బట్టలు మెయింటైన్ చేయండి అంటున్నాను. పట్టు చీరలు కొనడమే కాదు, ఇంట్లో కూడా మంచి బట్టలు వేయాలని చెప్తున్నాను. సో ఇంకా నాకు పెళ్ళికి ముందు నుండి కూడా నేను చీరలు ఐరన్ చేసేదాన్నది. సో నాకు ఇంకా అలవాటు నావి నేనే చేసుకోవడం. ఇదండి ఇవాళ వీడియో. బాయ్, సీ, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.